హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి ప్రీవియస్గా సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింట్ హౌస్ నుంచి మనకి కొన్ని నోటిఫికేషన్స్ అనేవి వేరే వేరే ప్లేసెస్లో ఉన్నటువంటి నోటిఫికేషన్స్ అనేవి మనకి రావడం జరిగింది ఇప్పుడు మరొక కేంద్రం నుంచి యొక్క నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు వీటిని సింపుల్గా చెప్పాలి అంటే నాణ్యాల ముద్రణ కేంద్రం అంటారు సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పర్టికులర్ ప్లేస్ నుంచి వచ్చినటువంటి వేకెన్సీస్ మొత్తంగా నూట ముప్పై ఐదు వేకెన్సీస్ ఉన్నాయి డిగ్రీ డిప్లొమా ఐటీఐ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారందరూ కూడా ఈ పోస్టులకైతే అయితే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు ఇవి చాలా చాలా మంచి నోటిఫికేషన్స్ ఇవి సో మనకి రీసెంట్గా మనకి ప్రీవియస్గా హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక మింట్ హౌస్ నుంచి నోటిఫికేషన్ వచ్చింది చాలామంది అప్లికేషన్స్ అయితే పెట్టుకున్నారు ఇప్పుడు మరొక హౌస్ నుంచి నోటిఫికేషన్ రావడం జరిగింది వెల్ఫేర్ ఆఫీసర్ సెక్రటేరియల్ అసిస్టెంట్ సూపర్వైజర్ అసిస్టెంట్ టెక్నీషియన్కి సంబంధించిన పలు రకాల పోస్టులు అయితే ఉన్నాయి సో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూసినటువంటి వారు ఈ అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్కి సంబంధించి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అందించడం జరుగుతుంది మీరు ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సెమ్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ విఎంఆర్ లాజిక్స్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా అన్ని కోర్సులకి సంబంధించి మీరు ఏ కోర్స్ తీసుకున్నా కూడా జస్ట్ తొంభై తొమ్మిది రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క ఆపర్చునిటీ అనేది ఏప్రిల్ ట్వంటీ సెవెంత్ నుంచి ఫోర్త్ మే వరకు ఉంటుంది మీరు ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి ప్రిపేర్ అయినా అలాగే ఎస్ఎస్సి సిజిఎల్ బ్యాంకింగ్ సిహెచ్ఎస్ఎల్ లాంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినా అలాగే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ లాంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినా అలాగే ఇంటెలిజెన్స్ బ్యూరోకి సంబంధించినటువంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినా అలాగే సింగరేణి జాబ్స్కి ప్రిపేర్ అయినా అలాగ ఏ కోర్సు మీరు తీసుకున్నా కూడా జస్ట్ తొంభై తొమ్మిది రూపాయలకి మీకు కంప్లీట్ సిలబస్తో కూడినటువంటి ఆ యొక్క సబ్జెక్ట్స్ అన్నీ కూడా మీరు జస్ట్ తొంభై తొమ్మిది రూపాయలకి పొందవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక ఆపర్చునిటీని బిట్వీన్ దీస్ డేస్లో మీరు దీనికి సంబంధించి గ్రాప్ చేసుకోండి వన్ మంత్ వ్యాలిడిటీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మనకి ఈ నోటిఫికేషన్ అనేది ఈ వారానికి సంబంధించిన ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో ప్రచురించడం జరిగింది ఎంప్లాయ్మెంట్ న్యూస్ ఎయిత్ మే టు ఫోర్టీన్త్ మే వరకు ఉన్నటువంటి ఈ వారంలో రిలీజ్ కాబోయేటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో ఆ నోటిఫికేషన్ డీటెయిల్స్లో ఈ యొక్క బ్యాంక్ నోట్ ప్రెస్ దివాస్ మధ్యప్రదేశ్ నుంచి వచ్చినటువంటి యొక్క సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్కి సంబంధించినటువంటి యొక్క హౌస్ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇక్కడ ప్రచురించారు ఇది క్లియర్గా లేదు నేను క్లియర్గా ఉన్నటువంటి కంప్లీట్ డీటెయిల్స్ చూపించి దీనికి సంబంధించినటువంటి ఎవ్రీ డీటెయిల్ నేను మీకు ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి బ్యాంక్ నోట్ ప్రెస్ దివాస్ మధ్యప్రదేశ్ నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చింది ఏ యూనిట్ ఆఫ్ సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి ఈ నోటిఫికేషన్ మనకి కొత్తగా రిలీజ్ చేయడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పోస్టులకి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్స్ని ఇండియన్ నేషనల్స్ నుంచి ఇన్వైట్ చేస్తున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు సో ఇండియాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ పోస్టులకి క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ అయితే మనకి ఇంకా అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇంకా స్టార్ట్ కాలేదు ప్రస్తుతానికి మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో ఈ యొక్క అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన వెంటనే వీడియో అయితే చేస్తాను ఈ వీడియో కావాలి అనుకునేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోనైతే లైక్ చేయండి సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ మొత్తంగా మనకి పది రకాల వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఇందులో జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్కి సంబంధించి మూడు వేకెన్సీస్ ఉన్నాయి మొత్తం ఇరవై ఎనిమిది సంవత్సరాల లోపు వయసు ఉన్నటువంటి వారు ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు ఇంకా సెక్రటేరియల్ అసిస్టెంట్కి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది దీనికి కూడా ఇరవై ఎనిమిది సంవత్సరాలలోపు వయసు ఉన్నటువంటి వారు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు ఇంకా జూనియర్ టెక్నీషియన్కి సంబంధించి మెకానికల్ కింద మనకి పదిహేను వేకెన్సీస్ ఉన్నాయి అలాగే జూనియర్ టెక్నీషియన్ ఎలక్ట్రికల్ లేదా ఐటీకి సంబంధించి పదిహేను వేకెన్సీస్ ఉన్నాయి ఇంకా జూనియర్ టెక్నీషియన్ ప్రింటింగ్కి సంబంధించి ఇరవై మూడు వేకెన్సీస్ ఉన్నాయి ఇంకా జూనియర్ టెక్నీషియన్ ఇంక్ ఫ్యాక్టరీకి సంబంధించి మనకి అరవై వేకెన్సీస్ ఉన్నాయి ఈ పోస్టులన్నిటికీ కూడా ఇరవై ఐదు సంవత్సరాలలోపు వయసు ఉన్నటువంటి వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు శాలరీస్ కూడా మంచి శాలరీసే మనకి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇంకా చూసుకున్నట్లయితే జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్కి సంబంధించి పదిహేను వేకెన్సీస్ ఉన్నాయి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పర్టికులర్ పోస్ట్కి ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసు ఉన్నటువంటి వారు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు ఇరవై ఒక్క వేల ఐదు వందల నలభై రూపాయలతోటి మీకు శాలరీ అయితే స్టార్ట్ అవుతుంది ఇంకా అంతకంటే ఎక్కువే ఉంటుంది యాజ్ పర్ సెవెంత్ పే కమిషన్ ప్రకారం తర్వాత చూసుకున్నట్లయితే సూపర్వైజర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కింద ఒక వేకెన్సీ ఉంది ఇంకా సూపర్వైజర్ ఇంక్ ఫ్యాక్టరీ కింద ఒక వేకెన్సీ ఇంకా వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది మొత్తంగా ఈ మూడు రకాల పోస్టులకి ముప్పై సంవత్సరాలలోపు వయసున్నటువంటి వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు సో ఈ విధంగా ఈ పది రకాల పోస్టులు కలిపి మనకి మొత్తంగా నూట ముప్పై ఐదు వేకెన్సీస్ అయితే రిలీజ్ కావడం జరిగింది అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ నైన్త్ టెన్త్కి సంబంధించిన యొక్క సెక్రటేరియల్ అసిస్టెంట్ అలాగే జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్కి సంబంధించిన ఈ పోస్టులు అనేవి మనకి అప్లికేషన్స్ ఆర్ ఆల్సో ఇన్వైటెడ్ ఫర్ ఫిల్లింగ్ అప్ ది ఫిల్లింగ్ అప్ ఆఫ్ ది ఫాలోయింగ్ వేకెన్సీస్ ఫర్ ఇండియన్ గవర్నమెంట్ మింట్ నోయిడా నుంచి ఈ పర్టికులర్ వేకెన్సీస్ని ఫిల్ అప్ చేస్తున్నారు సో నోయిడాలో ఉన్నటువంటి ఈ యొక్క మింట్ హౌస్కి సంబంధించినటువంటి ఈ పర్టికులర్ ఈ రెండు వేకెన్సీస్ని ఈ పర్టికులర్ లొకేషన్ నుంచి భర్తీ చేయడం జరుగుతుందని చెప్పేసి మెన్షన్ చేశారు సో వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ చూద్దాము అలాగే వీటికి సంబంధించిన లాస్ట్ డేట్ ఏంటి అప్లికేషన్ ప్రాసెస్ ఎప్పుడు ఏంటనేది ఇక్కడ చూద్దాము ఇక్కడ చూసినట్లయితే ఫ్రెండ్స్ మనకి ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి మనకి ఈ నెల పన్నెండవ తేదీ నుంచి మొదలవుతుంది వచ్చే నెల జూన్ పదకొండవ తేదీ వరకు ఉంటుంది తర్వాత పేమెంట్ ఆఫ్ ఫీ వచ్చేసి మనకి ఆన్లైన్ మోడ్లో చేయాలి ఈ నెల పన్నెండవ తేదీ నుంచి వచ్చే నెల పదకొండవ తేదీలోకి చేయాల్సి ఉంటుంది ఇంకా టెన్త్ టు డేట్ ఆఫ్ టెన్ స్టెనోగ్రఫీ టెస్ట్ అండ్ టైపింగ్ టెస్ట్కి సంబంధించి చూసుకున్నట్లయితే జూలై ఆగస్టులో ఉంటుందని మెన్షన్ చేశారు అలాగే టెన్త్ టు డేట్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చేసి జూలై ఆగస్ట్లో ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది మీకు రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది అలాగే దీనితో పాటు స్టెనోగ్రఫీ టెస్ట్ కానీ లేదా టైపింగ్ టెస్ట్ కానీ మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది ఏ పోస్ట్కి స్టెనోగ్రఫీ టెస్ట్ అలాగే ఏ పోస్టులకి టైపింగ్ టెస్ట్ ఉంటుందనేది మనకి కంప్లీట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకి డీటెయిల్స్ అయితే మెన్షన్ చేస్తారు ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనకి సెక్రటేరియల్ అసిస్టెంట్కి సంబంధించి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అంటే ఖచ్చితంగా ఉండాల్సిన క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేట్ విత్ అట్లీస్ట్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ అనేవి కలిగి ఉండాలి అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ అనేది కలిగి ఉండాలి అలాగే స్టెనోగ్రఫీ ఇన్ ఇంగ్లీష్ ఆర్ హిందీ మీకు ది రేట్ ఎయిటీ వర్డ్స్ పర్ మినిట్ అలాగే టైపింగ్ వచ్చేసి ఫార్టీ వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్లో మీరు టైప్ చేయగలగాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు ఇంకా దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే జూనియర్ టెక్నీషియన్కి మెకానికల్కి సంబంధించి ఫుల్ టైమ్ ఐటీఐ సర్టిఫికేట్ కలిగి ఫిట్టర్ మెచినిస్ట్ టర్నర్ అలాగే ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ మెకానిక్ మోటార్ వెహికల్కి సంబంధించి ఈ పర్టికులర్ ట్రేడ్స్ చేసినట్లయితే అప్లికేషన్స్ పెట్టచ్చు తర్వాత జూనియర్ టెక్నీషియన్ ఎలక్ట్రికల్కి సంబంధించి ఫుల్ టైమ్ ఐటీఐ సర్టిఫికేట్ కలిగి ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ అలాంగ్ ఎలాంగ్ విత్ వన్ ఇయర్ ఎన్ఏసీ సర్టిఫికేట్ కలిగినటువంటి వారు అప్లికేషన్స్ పెట్టొచ్చు తర్వాత జూనియర్ టెక్నిషియన్కి సంబంధించి ఫుల్ టైం ఐటీఐ సర్టిఫికేట్ అనేది ప్రింటింగ్ ట్రేడ్ కలిగినటువంటి వారు అది కూడా లితో ఆఫ్సెట్ మెషిన్ మైండర్ అలాగే లెటర్ ప్రెస్ మెచిన్ మైండర్ అలాగే ఆఫ్సెట్ ప్రింటింగ్ ప్లేట్ మేకింగ్ ఎలక్ట్రో ప్లేటింగ్ హ్యాండ్ కంపోజింగ్ అలాగే ప్లేట్ మేకర్కి సంబంధించిన ఈ పర్టికులర్ క్వాలిఫికేషన్స్ కలిగి ఉంటే అప్లై చేయొచ్చు ఇంకా జూనియర్ టెక్నీషియన్కి సంబంధించి ఇంక్ ఫ్యాక్టరీకి సంబంధించి మనకి మొత్తంగా సిక్స్టీ వేకెన్సీస్ వరకు అయితే ఉన్నాయి ఈ పోస్టులు దీనికి సంబంధించి ఫుల్ టైం ఐటీఐ సర్టిఫికేట్ కలిగి డైస్ట్ ఆఫ్ టెక్నాలజీ లేదా పెయింట్ టెక్నాలజీ లేదా సర్ఫేస్ కోట్ టెక్నాలజీ లేదా ప్రింటింగ్ ఇంక్ టెక్నాలజీ లేదా ప్రింటింగ్ టెక్నాలజీకి సంబంధించి మీరు కోర్స్ చేసి అలాగే వన్ ఇయర్ ఎన్ఏసి సర్టిఫికేట్ కలిగినటువంటి వారు అప్లికేషన్స్ పెట్టొచ్చు ఇంకా జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్కి సంబంధించి గ్రాడ్యుయేట్ విత్ అట్లీస్ట్ ఫిఫ్టీ ఫైవ్ ఆఫ్ మార్క్స్ కలిగినట్లయితే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు దీనికి పదిహేను వేకెన్సీస్ ఉన్నాయి ఈ పోస్టులు సో అట్లీస్ట్ ఈ పోస్టులకైనా మీరు అప్లై చేయొచ్చు అలాగే ఇక్కడ సెక్రటేరియల్ అసిస్టెంట్ పోస్టులకు కూడా అప్లై చేయొచ్చు ఇక్కడ చూసుకున్నట్లయితే జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్కి సంబంధించి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ తోటి మీరు డిగ్రీ కలిగి ఉన్నట్లయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు దానితో పాటు మీకు కంప్యూటర్ టైపింగ్ అనేది ఇంగ్లీష్లో ఫార్టీ వర్డ్స్ పర్ మినిట్ మీరు టైప్ చేయగలగాలని మెన్షన్ చేశారు ఫార్టీ వర్డ్స్ పర్ మినిట్ అంటే మీరు బాగా ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది ఇది తర్వాత చూసినట్లయితే సూపర్వైజర్కి సంబంధించి ఫస్ట్ క్లాస్ ఫుల్ టైమ్ డిప్లొమా ఇంజనీరింగ్ అనేది చేసి ఉండాలి అది ఐటీలో కానీ కంప్యూటర్ ఇంజనీరింగ్లో కానీ చేసి ఉండాలి హయ్యర్ క్వాలిఫికేషన్ బీటెక్ అలాగే బీఎస్సి ఇంజనీరింగ్ చేసినటువంటి వారికి కూడా కన్సిడర్ చేయడం జరుగుతుందని మెన్షన్ చేశారు తర్వాత సూపర్వైజర్కి సంబంధించి ఇంక్ ఫ్యాక్టరీలో దీనికి సంబంధించి ఈ యొక్క పొజిషన్కి సంబంధించి ఫస్ట్ క్లాస్ ఫుల్ టైమ్ డిప్లొమా అనేది చేసి ఉండాలి ఆఫ్ టెక్నాలజీ అలాగే పెయింట్ టెక్నాలజీ లాంటి ఈ పర్టికులర్ డిప్లొమా చేస్తే అప్లికేషన్స్ పెట్టవచ్చు తర్వాత వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు డిగ్రీ ఆర్ డిప్లొమా అనేది సోషల్ సైన్స్కి సంబంధించి ఆ పర్టికులర్ డిగ్రీ ఆర్ డిప్లొమా చేసినట్లయితే అప్లికేషన్స్ పెట్టొచ్చు ఇవి మీకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ కంప్లీట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయినా మనకి అఫీషియల్ వెబ్సైటు బిఎన్పి దివాస్ డాట్ ఎస్పీఎంసీఐఎల్ డాట్ కామ్ అనేటువంటి ఈ పర్టికులర్ సైట్లో ఉంది అని చెప్పేసి మెన్షన్ చేశారు అయితే మనకి సైట్లో ఇంకా నోటిఫికేషన్ అయితే పెట్టలేదు ఈ నెల పన్నెండవ తేదీన దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే పెట్టే అవకాశం ఉంటుంది ఈ నెల పన్నెండవ తేదీ నుంచి మనకి అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అవుతుంది అలాగే దీనికి సంబంధించినటువంటి ఫీ కూడా మీరు ఈ నెల పన్నెండవ తేదీ నుంచే పే చేయాల్సి ఉంటుంది మనకి జూలై లేదా ఆగస్టులో ఉంటుందన్నారు అప్పటికి కరోనా కేసెస్ తగ్గితే కనుక ఉంటుంది లేదంటే మనకి పోస్ట్పోన్ అయ్యే అవకాశం ఉంటుంది అందుకే టెన్త్ టూ అని చెప్పేసి మెన్షన్ చేశారు షూర్గా అయితే మనకి డేట్స్ అయితే మెన్షన్ చేయలేదు సో చూద్దాము మీరైతే అప్లికేషన్స్ అయితే పెట్టండి అప్లికేషన్ వీడియో కావాలనుకునేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోనైతే లైక్ చేయండి సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ గైస్